దివ్య బలి పూజను పెట్టించుచున్న కుటుంబములు ఉద్దేశములు కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణలో పుట్టినరోజు జరుపుకొనుచున్న రాచమల్ల ఇన్నారెడ్డికి మంచి ఆరోగ్యమును దేవుని దీవెనలు నిండుగా ఉండాలని మరియు రాజేష్ రెడ్డి హరితారెడ్డి మెడికల్ స్టడీస్ మంచిగా చదువునట్లు ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తూ పూజ ఈ పూజను పెట్టించుచున్నవారు రాచమల్ల ఫాతిమా ఇన్నారెడ్డి కుటుంబం నల్లగొండ మేత్రాసనం ధర్మారం విచారణ గట్టు సింగారం గ్రామము నుండి సింగారెడ్డి రాయపురెడ్డి రోజమ్మ కుటుంబములో మంచి ఆరోగ్యము శాంతి సమాధానములు దైవ దీవెనలు ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం రాజం విచారణ స్వర్గీయురాలు గర్భాపు సంధ్యారానికి తన 21వ జన్మదిన జ్ఞాపకార్థంగా ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈ దివ్య పూజను సమర్పిస్తున్నవారు గర్భపు మరియదాస్ లూర్ధమ్మ సంజీవరావు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం గన్ ఫౌండ్రీ విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఉడుమల ఆరోగ్యమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు ఉడుమల గ్రెగోర్ రెడ్డి మరియు మనవండ్లు మనవరాండ్లు. నల్లగొండ మేత్రాసనం జడ్చల్ల విచారణ కీర్తిశేషులు జడ్డు ఇన్నారెడ్డి రవి శాంతమ్మ జైపాల్ రెడ్డి మర్రెడ్డి సలివిన్ల బాలరెడ్డి జార్జీనమ్మ తుమ్మా జ్వాకీన్ రెడ్డి షౌరెడ్డి దుగ్గింపుటి షౌరెడ్డి బాలరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ
ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు జడ్డు కస్పారెడ్డి, సుశీలమ్మ కుటుంబం. నల్లగొండ మేత్రాసనం, జడ్చల్ల విచారణ, కీర్తిశేషులు దుగ్గింపుటి బాలరెడ్డి, షౌరెడ్డి, ఏరువ అమృతారెడ్డి, సలీనమ్మ, దుగ్గింపుటి మరియమ్మ, చిన్నపురెడ్డి, గాదె అలెక్స్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు దుగ్గింపుటి చిన్నపురెడ్డి, మేరీల కుటుంబం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, చవిచూచి చూడుము ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను అని కీర్తనాకారుడు నుడువుతూ ఉన్నట్లు, పరిశుద్ధ వారంలోకి ప్రవేశించినటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములతో కూడినటువంటి జీవితాన్ని ఈ తపోదినములలో కొనసాగిస్తూ వచ్చి ఉన్నాం. మరి పవిత్ర వారంలో మరింతగా ప్రభునకు సన్నిహితమైన జీవితాన్ని జీవించటం, ఆ ప్రభువు మన కొరకు సమకూర్చి పెట్టినటువంటి రక్షణానుగ్రహములలో పాత్రులం కావటం ఎంతయో సమంజసం. మరి ఆ ప్రభువు సన్నిధిలో నిలుచుటకు, అట్టి రక్షణానుగ్రహములను చవిచూచుటకు మనలో ఎంతటి యోగ్యమైన స్థితి ఉన్నదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలోని ప్రతి తప్పిదమును కూడా ప్రభువు చెంత సమర్పణ చేస్తూ పవిత్రమైన తన రక్తముతో మనలను శుద్ధులను గావించి ఆ ప్రభువు సన్నిధిలో యోగ్యతతో, పరిశుద్ధత్వముతో నిలిచి ఆయన దివ్య సాన్నిధ్యాన్ని మనలో బడయుటకు కావలసిన యోగ్యతను ప్రసాదించమని పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపు కొరకు వేడుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిమి. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, మా బలహీనత వలన మేము తొట్టెల్లి నేల కూలినను నీ జనితైక కుమారుని శ్రమల ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని, జీవమును ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు పెద్దగా అరవడు, వీధులలో ఉపన్యసింపడు. ప్రభు సేవకుని గూర్చిన మొదటి గీతము. మొదటి పఠనము యెషయా గ్రంథము 42:1-7 ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను తృంచివేయుడు, కునికిపాట్లు పడు దీపమును
ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనవచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపము లిఖిత బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దానిమీద నరులకు ప్రాణమొసగెను. దానిమీద చరించువారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనకు జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గురుడివాని కన్నులను తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలకి కొనివత్తువు, చీకటిలోనున్న వారికి కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. త్రివేణియలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తంత్రి వేణియులారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తెలవారని తలుపులను తట్టి లేపుదమా, తెలవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వీణయులారా మేలుకొందమా, వేకు బహుదయమును మేలుకొల్పెదమా. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. పన్నెండవ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును షేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి
తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలయన వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండును. అప్పుడు యేసు, ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొన నిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని, వారు యేసునే కాదు ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలయన అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ వారంలోకి ప్రవేశించినటువంటి మనందరికీ కూడా ఈనాటి దైవగ్రంథ పఠనాలు ఆ ప్రభువుతో మరింత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునమని, ఆయన దరికి చేరి రమ్మని ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాయి. ఈనాటి సువిశేష పఠనంలో మనం ఆలకించిన రీతిగా మార్తమ్మ ప్రభునకు పరిచర్యలు చేస్తూ ఉండగా, మరియమ్మ మాత్రము ప్రభువు చెంతకు వచ్చి ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన పాదములను ఆమె స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యముతో అభిషేకింప తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదములను తుడువ సిద్ధమై ఉన్నది. పాదములను స్పృశించటము తాకటము అంటే 3 విధాలుగా మనం అటు పాదములను తాకేటువంటి రీతిని మన యొక్క అనుదిన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ప్రధానంగా పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళేటువంటి ఆడపడుచు తన తల్లిదండ్రుల యొక్క పాదాలను తాకటం, పాదాభివందనం చేయటం, ఆమె ఆ తల్లిదండ్రుల నుండి పొందినటువంటి ప్రతిదానికి కృతజ్ఞతగా అట్టి పాదాభివందనం సూచిస్తూ ఉన్నది. ఇక 2వదిగా ప్రియులకు సహోదరి సహోదరులారా, మన యొక్క పశ్చాత్తాపాన్ని వెల్లడించటానికి, అందు ప్రత్యేకించి ఎవరి ఎడలనైతే మనం ద్రోహం చేసి ఉన్నామో, ఇదిగో నేను నీ ఎడల ద్రోహం చేశాను నన్ను క్షమించు అనేదానికి ఒక అత్యంతమైనటువంటి విలువైనటువంటి మన్నింపును కోరేటువంటి ప్రక్రియలో భాగం పాదములను స్పృశించటం, పాదాభివందనం చేయటం. ఇక 3వదిగా దైవ సాన్నిధ్య భరితమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవ పాదాలను స్పృశించటం, అందు ప్రత్యేకించి దైవ ప్రతినిధులుగా ఈ భూమిపై దేవుడు ప్రతిష్ఠించినటువంటి వారి పాదములను మనం స్పృశించటం అందుకు ఒక నిదర్శనంగా తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈనాడు ప్రత్యేకించి మనం ఈ పరిశుద్ధ వారంలో నుండగా ఈ 3 విధములైనటువంటి ఈ ఒకే ఒక సూచక క్రియ మనందరి జీవితాలను ప్రభువుతో అత్యంత సాన్నిహిత్యములో నడిపించటానికి దోహదపడేటువంటి క్రియగా పరిగణించి ప్రభునకు సన్నిహితులంగా మెలగవలసినటువంటి ఆవశ్యకతను మరియమ్మ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభువు మరియ మార్తమ్మ లాజరు యొక్క గృహానికి విచ్చేసినటువంటి సమయంలో ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి ఈ విశ్వాస కుటుంబం ప్రభునకు ఒక మంచి విందును ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి తరుణం. మరి ఆ సమయంలో మార్తమ్మ మాత్రము
ప్రభునకు విందును ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆ పనిలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్నది. మరి అట్టి మార్తమ్మ ప్రభుతో అంటూ ఉన్నది, ప్రభువా, నేను పెక్కు పనులతో సతమతమగుచూ ఉండగా మరియమ్మ మాత్రము మీ చెంత చేరి మీ మాటను ఆలకిస్తూ ఉన్నది అని. మరి ఆమెను నాకు సహాయముగా పంపమని అడిగినటువంటి సమయంలో యేసు ప్రభు మార్తమ్మతో పలికిన మాటలు, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది. ఆ ప్రభువు పాద పద్మముల చెంత చేరి ఆ దైవ సందేశాన్ని ఆమె ఆలకిస్తూ ఉన్నది. మరి అటు సూచక క్రియ మనందరినీ కూడా ఈ పరిశుద్ధ వారంలో ప్రభువు సాన్నిధ్యానికి ఆయన పాదముల దరి చేరి రమ్మని ఒక ఆహ్వానం అందిస్తూ ఉన్నదని భావించాలి. ఆయన దివ్య సాన్నిధ్యములోనే మన జీవితాలకు అత్యంత దీవెన లభిస్తూ ఉంది అని, ఆయన అనుగ్రహపూరితమైనటువంటి వరములను పొందుటకు ఇది అత్యంత అనువైన సమయమని కూడా ఈ సూచక క్రియ మనకు వెల్లడిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో కూడా మరియమ్మ ప్రభువు పాదముల దరిచేరి ఉండటం కూడా మనం ఆలకించి ఉన్నాం. ఆమె అత్యంత విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ప్రభు యొక్క పాదములను అభిషేకించటానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నది. తన కన్నీటితో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడువా సిద్ధమయ్యింది. మరి తపోదినములలో దీక్షా దక్షతతో కొనసాగుతూ వచ్చినటువంటి మనం మరి ఎంతవరకు ఆ ప్రభువు పాద పద్మముల చెంత చేరి మన జీవితాన్ని సమూలంగా సమర్పణ చేసుకునేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఈనాడు పరిశీలన చేసుకోవలసినటువంటి శుభతరుణం. ఆయన సన్నిధిలో యోగ్యమైనటువంటి బిడ్డలుగా ఆయన మనకొరకు సంపాదించి పెట్టినటువంటి ఆ రక్షణానుగ్రహములను ఉత్తాన ఆశీర్వాదములను సంపూర్ణంగా పొందాలి అంటే మరియమ్మ వలె ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరం కూడా మనలోని సమస్తాన్ని ఆయన పాదముల చెంత అర్పించవలసినటువంటి తరుణం. అందుకే పూజ ఉపోద్ఘాతంలో మనం ఆలకించాం, చవిచూచి చూడుము ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. మరియమ్మ ప్రభువులోని ఆ క్షమాపణను, ఆ ప్రేమను, ఆ దైవ సాన్నిధ్య భరితమైనటువంటి జీవితాన్ని చవిచూసింది కనుకనే ఆమె ఆ ప్రభువు పాదముల చెంత తన జీవితాన్ని సమర్పణ చేయటానికి సిద్ధపడింది. మరి ఎలాంటి సిద్ధపాటు సమస్తాన్ని ఆయన చెంత సమర్పణ చేయగలిగినటువంటి అనుకువ విధేయత ఈ పరిశుద్ధ వారంలో మనందరం కూడా అలవరుచుకోగలిగితే మనందరి యొక్క జీవితాలు ఆ ఉత్తాన అనుగ్రహాలతో సమూలంగా దీవెన భరితమవుతాయి. తద్వారా మనం ఇతరులకు ఆ ప్రభు యొక్క దీవెనను అందించేటువంటి ఒక శుభ సూచకంగా ఈ భూమిపై ఆయన యొక్క వార్తావహులుగా నియమింపబడతాం, మన యొక్క జీవితాల ద్వారా సాక్ష్యమివ్వగలుగుతాం. మరి అట్టి కృపలో మనందరినీ కూడా నడిపింపచేయమని, ఆ ప్రభు పాదముల చెంత చేరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని ప్రత్యేక విధంగా ఈ పవిత్ర వారములో విలువైనటువంటి ప్రతి ఘడియను కూడా ఆయన సన్నిధిలో గడపటానికి ప్రయత్నించుదాం. తద్వారా ఆ ప్రభువునందు మనందరి యొక్క జీవితాలను ఆయనకు అంగీకార యోగ్యమైన జీవితాలుగా చేసుకొని ఆ ప్రభు యొక్క దీవెనల యందు మన జీవితాలను తరింపచేసుకుందాం. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున పరిశుద్ధుడవు ప్రేమామయుడవైన మా పరలోక తండ్రి, మీ దివ్యమైన సాన్నిధ్యములో చేరి ఉన్నటువంటి మేమందరము పరిశుద్ధ శ్రీసభ కొరకు, పరిశుద్ధ పాపుగారి కొరకు, మేత్రానులు, గురువులు, సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యున్న మఠవాసినులు, ఉపదేశకులు, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా మీ సన్నిధానములో చేర్చి అందరి యొక్క జీవితాలు మీ దివ్యమైనటువంటి ప్రేమను ఈ భూమిపై ప్రసరింపచేయ సాధనములుగా వినియోగించుకొనమని, శ్రీసభలో ప్రతి ఒక్కరిని కూడా మీకు సాక్షులుగా మలుచుకొని అందుకు అవసరమైన ప్రతి ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరిని నింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి.
ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ప్రేమను ఈ భువి యందు అంతటా నీవు నిత్యము మీ కుమారుడైన క్రీస్తునందు వ్యాపింపచేస్తూ ఉన్నావు. ఆ ప్రభు యొక్క ప్రేమలో ప్రతి ఒక్కరూ కూడా విలసిల్లునట్లు, ప్రతి ఒక్కరూ మీ సత్యవాక్కును గుర్తెరిగి మీ దివ్య సముఖములో తమ యొక్క జీవితాలను ఆశీర్వాద భరితమైన జీవితాలుగా జీవిస్తూ మీకు మహిమను చేకూర్చేటట్లు ప్రతి ఒక్కరిని దీవించమని మీ పాద సన్నిధిలో నిత్యము ప్రార్థించుకొని ప్రార్థనలో మీ కృపకు పాత్రమయ్యే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మయందు ప్రేరేపించి నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమ కలిగిన మా దేవా, దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి యాజమాన్యము సిబ్బందిని మరియు ఇటు బృహత్తర కార్యం నిర్విఘ్నంగా కొనసాగటానికి తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి దాతలందరినీ కూడా ఆశీర్వదించి మీ కృపలో వారి యొక్క జీవితములను 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేస్తూ మీకు మహిమను చేకూర్చే విధంగా వారి జీవితాలను మీ పవిత్రమైన పరలోక దీవెనలతో నింపి నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరముల కొరకు, తమ కోసం ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు వేడుకొందాము. సమస్తమునకు మూలాధారమైన దేవ, మేము విన్నవించిన ఈ విన్నపములను ఇంకా మా హృదయాంతరంగములలో నెలకొని ఉన్నటువంటి ప్రతి అవసరమును మీ పవిత్ర సముఖములో సమర్పణ చేస్తూ ఉండగా మీ కృప చొప్పున మమ్మలను నిత్యము మీ దీవెనలతో నింపి మీకు మహిమను చేకూర్చేటువంటి జీవితాన్ని జీవింప మమ్మందరినీ బలపరిచి నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక నిదిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, నా పాప బ్రతుకు పాషాణ హృదయము మంచుల చేసి నీ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దేవా, కరుణించు ఈ సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ దివ్య బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక.
ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమ రహస్యములను కరుణతో వీక్షింపుము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవపు ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నా మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరంతరము మీ సమక్షమున ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా. సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసానా. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడినా యేసు రక్తమా విశ్వాస రహస్యము నా చేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణవచ్చు వరకు కన్నుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లి యగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు రక్షణ విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీశరీరం ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి, మంచి సమరీయునిలా మన హృదయాలు చలించాలి. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి, మంచి సమరీయునిలా
మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాద దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపి పరలోకాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించుమని ప్రార్థించుచున్నాము. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన మీ ప్రేమతో కాపాడుము. ఈ పరమరహస్యముల ద్వారా మేము మీ సంరక్షణ క్రింద జీవించుచు కడన శాశ్వత రక్షణమును పొందుదుముగాక. మీ ప్రేమాధారములతో నిత్యానందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిల్లను నేను వదకుతే బడినా గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతే బడినా గొర్రెయ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతే బడినా గొర్రెయ పిల్లను. ముళ్ళుగొచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళుగొచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తొలగించుచున్నవి, పిల్లను నేను వదకుతే బడినా గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్ల.